నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 401 ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. మహదేవపట్నం గ్రామంలో గ్రామ దేవతలకు 1008 కలశాలతో జలాభిషేకం. జగన్ ముఖ్యమంత్రి కావాలని నర్సాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల, భీమవరం ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గెలవాలని కోరుతూ మావుళ్ళమ్మ దేవస్థానంలో పూజలు చేసి చిన్న తిరుపతి బయలుదేరిన భీమవరం మండల వైసీపీ నాయకులు. రాష్ట్రంలో 401 ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ విషయంలో బాధ్యత తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అతిరాత్ర మహాయాగం ఇంత అద్భుతంగా నిర్వహించిన దంద్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మను, సహకరించిన వారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో యజ్ఞకర్త దంద్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ, కర్ణాటక ఋత్వికులు కేశవ స్వామియాజీ, విశ్వనాథ శర్మలను సత్కరించారు. గజల్ శ్రీనివాస్, కంతెటి వెంకట్రాజు, చెరుకువాడ రంగసాయి, నడింపల్లి బంగారాజు, నరహర్శెట్టి కృష్ణ, ఉద్దరాజు, కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. దృష్టమ దృష్టమ ద్రోహమతో విషత్వ నిధని మత్రమేణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ విషయాలు, ఎందుకంటే మాకు పూర్తిగా మా శాఖకు సంబంధించిన విషయాలు, ఏ యజ్ఞం చేయాలన్న ఏంటైనా ఒక శాఖకు సంబంధించినంత వరకు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరగడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కూడా మా పెద్దలు విశ్వనాథ రాజు గారు ప్రత్యేకించి ఇక్కడికి ఆహ్వానించటం, మరి ఇంతటి వేద పండితులు మరి వారి సాంగతి వారి పరిచయంతో వారితో పాల్గొనే అవకాశం రావటం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది మహానుభావులు ఈ సభలో పాల్గొనడం, అలాగే ఈ యజ్ఞాన్ని తలపించి రేపటితోటి ఈ యజ్ఞాన్ని ముగించే కార్యక్రమంలో మరి ఆఖరి రోజు ముందుగా పాల్గొనడం అన్నది నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు శ్రీనివాస్ గజ శ్రీనివాస్ గారు కానీ, ఇంకా మా చంద్రాజీ గారు కానీ, వెంకటరాజు గారు, రాఘవరావు గారు, అలాగే మా రంగసాయి గారు, మరి ఇంతమంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎవరు ఎంతవరకు ఈ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి మన అవసరం ఉందన్నది వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్కడ ఏది ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేసిన కృషి ఇవాళ మన కంటికి కనపడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దీనికి అంతటికీ కూడా మరి శర్మ గారి సంకల్పం, ఆ సంకల్పం చాలా గొప్ప సంకల్పం. ఆ సంకల్పం గొప్పది కాబట్టి ఇంతటి గొప్ప యజ్ఞాన్ని మరి అతిరుద్ర యాగాన్ని ఇక్కడ చేయడానికి అవకాశం కల్పించారు. దీనికి ఎంతమందో మహానుభావుల్ని ప్రత్యేకించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. యజ్ఞాలు అందరూ చేస్తాం, చాలా సందర్భంలో చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ ఇక్కడ భీమవరంలో జరిగిన ఈ అతిరుద్ర యాగం కానీ, లేకపోతే దశ మహావిద్యులతో కూడిన రాజశ్యామల యజ్ఞం కానీ చాలా మరి అరుదుగా జరిగే కార్యక్రమాలు, అవన్నీ కూడా ఇక్కడ జరగడం అన్నది ఈ ప్రాంత ప్రజలందరూ అదృష్టంగా భావిస్తాను. వారందరూ కూడా ఈ ప్రాంతంలో అందరూ మరి ఆ యజ్ఞ ఫలితాన్ని పొందుతారని కూడా నేను ఆశిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ వేజండ్ల అజిత కోరారు. ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అంబేద్కర్ చౌక్లో మాబ్ ఆపరేషన్ డ్రిల్ ద్వారా ప్రజల అవగాహన కల్పించారు. కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తారో మాక్ డ్రిల్ ద్వారా తెలియజెప్పారు. అనంతరం ఎస్పీ అజిత మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మాబ్ ఆపరేషన్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. అల్లర్లు జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక బలగాలతో పాటు పోలీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మాక్ డ్రిల్లో ఏఎస్పీలు వి భీమారావు, ఏటీవీ రవికుమార్, డీఎస్పీలు నున్నా మురళీకృష్ణ, వి నారాయణ స్వామిరెడ్డి, ఏఆర్ ఆర్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాక్ డ్రిల్ ఇది మీరు ఇప్పుడే చేయడం జరిగింది. మనం ఇప్పుడు పోస్ట్ పోల్ పీరియడ్ లో ఉన్నాము, కౌంటింగ్ కి సిద్ధమవుతున్నాము. కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పకడ్బందీగా వేయడం జరుగుతుంది. యాజ్ అంటిల్ నౌ పోల్ డే వరకు కూడా అండ్ పోస్ట్ పోల్ కూడా మన సిబ్బంది అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనం ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ పోల్స్ చేయడం జరిగింది. అండ్ దానికి కోఆపరేషన్ ఇచ్చిన అందరూ రాజకీయ నేతలకి, పార్టీ క్యాడర్స్కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. పోస్ట్ పోల్ పీరియడ్ కూడా శాంతియుతంగా గడిచి అలాంటి కౌంటింగ్కి అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. లా అండ్ ఆర్డర్ బద్దంగా, అడ్మినిస్ట్రేటివ్ బద్దంగా ఆల్ ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందులోని పార్టే ఇది మాక్రిల్ రోజు చూసారు మీరు. చాలా వరకు బైండ్ ఓవర్స్ కానీ, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మాకు కౌంటింగ్ డే కానీ పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి వైలెన్స్, చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ వైలెన్స్ కూడా జరగడానికి వీల్లేదు. సో ఎవరైనా అటువంటి ర్యాలీస్ కానీ, విక్టరీ ర్యాలీస్ అండ్ బైక్ ర్యాలీస్, ట్రాకర్స్ ఇవన్నీ, పెట్రోల్ యూజ్ ఆఫ్ లూజ్ పెట్రోల్ ఇవన్నీ కూడా ఈసారి నిషేధించడం జరిగింది. మాకు డైరెక్ట్గా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, సిఎస్ఆర్, డీజీ సార్ అందరి దగ్గర నుండి కూడా వీ హ్యావ్ గాట్ ఇన్స్ట్రక్షన్స్, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ డే, పోస్ట్ కౌంటింగ్ ఎటువంటి వైలెన్స్కి కూడా తావులేదు. ఎవరైనా కానీ వైలెన్స్లో ఇండల్జ్ అవుతున్నా
దాన్ని కోసం ప్లాన్ చేస్తున్నారని ఇన్స్టిగేట్ చేస్తున్నారని తెలిసిందంటే మాత్రం 100% నాన్ వేయబుల్ సెక్షన్స్ లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మా తరఫున మేము కంప్లీట్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, కంప్లీట్ గా తయారై ఉన్నాము. ఈవెన్ డ్యూరింగ్ పోల్ డే ప్రిపరేషన్స్ ఫోర్స్ అటు ఇటు డిస్పర్స్ అయి ఉంది. బట్ ఇప్పుడు కౌంటింగ్కి, పోస్ట్ కౌంటింగ్కి మాత్రం ఫోర్స్ అంతా మా దగ్గర ఉంది. అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చింది. సో ఎవరు కూడా ఎటువంటి వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే రకంగా ఎటువంటి స్టెప్స్ కూడా చేయడానికి లేదు. అండ్ అన్ని రకాలుగా మేము భీమవరం జేపీ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం, కోపెల్లవారి సత్రం, అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి రుద్రరాజు గంగా శ్రీదేవి, సత్రం వంశ పారంపర్య ధర్మకర్త, చైర్మన్, ధార్మిక పరిషత్ సభ్యులు మంత్రి రామ్కుమార్రాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించారు. భక్తులు దాతలు దేవస్థానంలో ఏర్పాటు చేసిన కౌంటర్ నందు కానుకలు మండలం మహదేవపట్నం గ్రామంలోని గంగాదేవి మహంకాళి వెంకమ్మ అమ్మవార్ల ఆలయంలో జరుగుతున్న వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు ఆధ్వర్యంలో మహిళలు 1008 కలశాలతో జలాభిషేకం చేశారు. గ్రామంలోని మంచినీటి చెరువు నుంచి ఆలయ ప్రాంగణం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా జలాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం అమ్మవారికి సారే చీర సమర్పిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. అనంతరం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. Yeah.
ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో వేం చేస్తున్నటువంటి గంగాదేవి వెంకమ్మ మహంకాళమ్మ వారికి ఈరోజు సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడపడుచులు ముత్తైదువులు సత్సంగ సభ్యులు అందరూ వచ్చి 1008 కలసలతోటి అమ్మవారికి వారి యొక్క స్వహస్తాలతోటి జలాభిషేకం నిర్వహించుకున్నారు. ఈ జలాభిషేకం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా తీరతాయన్న నమ్మకంతో ఒకళ్ళకి ఒకళ్ళు వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుని నిన్నటి 500 మంది పోశారు. ఈ సంవత్సరం 1000కి పైగా పోసుకున్నారు. ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఈ గ్రామంలో ఉన్న ఆడపడుచులు ముత్తైదువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి వారి సహస్రాలతోటి జలాభిషేకం నిర్వహించుకున్నారు. పండి మండలం మహాదేవపట్నం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ గంగాదేవి వెంకమ్మ మాంకాళమ్మ అమ్మవార్ల 3వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి గ్రామంలో ఉండే ఆడపడుచులు భక్తులు అందరూ కూడా అమ్మవారికి 1008 కలసాలతో జలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ జలాభిషేకం వల్ల మా ప్రాంతంలో ఉండే ప్రజలు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని మా ఆడపడుచులు గ్రామస్తులు భక్తులందరూ కూడా ఈ జలాభిషేకంలో పాల్గొనడం జరుగుతుంది. మహోత్సవంలో చివరి రోజు అయినటువంటి రేపు ఉదయం అమ్మవారికి చైర్మన్ గారి ఇంటి వద్ద నుండి మహాసారే చీరే నైవేద్యం కూడా సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఆలయం వద్ద ఇంచుమించు 10 నుంచి 12 వేల మందికి నాన్ విజిటేరియన్తో బ్రహ్మాండమైన అఖండాన సమారాధన జరుగుతుంది. ఈ యొక్క ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కృషి చేసినటువంటి ముఖ్యంగా దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రాజు గారికి, అర్చక స్వాముల వారికి, భక్తులకి, అందరికీ కూడా సత్సంగ సభ్యులకి, గ్రామస్తులకి, దేవాదాయ ధర్మశాఖ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, భీమవరం నియోజకవర్గానికి ముచ్చటగా 3వ సారి ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంటుకి ఎంపీగా గూడూరి ఉమాబాలులు విజయం సాధించాలని కోరుతూ భీమవరం మండలానికి చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వీరంతా కలిసి పలు వాహనాలపై ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గూడూరి ఉమాబాల మాట్లాడుతూ రాష్ట ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఉన్నాయని, అదే మాదిరిగా భీమవరం ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్, ఎంపీగా తాను అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. ప్రతి ఎన్నికల అనంతరం కూడా సెంటిమెంట్ గా ఇక్కడ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని చిన్న తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. భీమవరం మండలం జడ్పీటీసీ కాండ్రగుల నరసింహారావు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని స్పష్టం చేశారు. రాష్టంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు. పట్టణ అధ్యక్షులు తోట బోగయ్య మాట్లాడుతూ పోలింగ్ రోజున ఎన్నో గంటలు వేచి ఉండి మరీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి స్థానికంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు, ఎంపీగా నిలబడ్డ గూడూరి ఉమాబాలకు ఓట్లు వేశారని అన్నారు. సాంప్రదాయ పరంగా వస్తున్న చిన్న తిరుపతి యాత్రను మండల నాయకులు విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన భీమవరం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ప్రత్యేక పూజలు జరిపించి ద్వారకా తిరుమల యాత్రకు బయలుదేరడం జరుగుతుంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారు, ఎంపీ అభ్యర్థిగా ఉమాబాలని నేను పోటీ చేయడం జరిగింది. మరి మా ఇద్దరి విజయాన్ని కాంక్షిస్తూ అలాగే రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిగమించాలని కోరుకుంటూ వారు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. అది భీమవరం మండలంలోని ముఖ్య నాయకులంతా కూడా ఎన్నికల తర్వాతే కాదు, గతంలో కూడా ఇది ఒక ఆనవాయితీగా వారు ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ ముందు యాత్రని సాగిస్తూ ఉంటారు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోటీ చేసే వ్యక్తులందరికీ కూడా జనబలం, జనాదరణ పూర్తిగా ఉంది. మరి దైవబలం కోసం, దేవుని ఆశీస్సుల కోసం మీరంతా ద్వారకా తిరుమల వెళ్ళడం జరుగుతుంది. ప్రతిసారి లాగానే స్వామివారి కృపా కటాక్షాలు వారందరిపైన చూపించి వారి యాత్ర చక్కగా విజయవంతంగా సాగాలని, వారు భగవంతుని ఆశీస్సులతో వారు తిరిగి వచ్చి ఆ దేవుని ఆశీస్సులు మాపై కూడా ఉండడం వల్ల మేము అత్యధిక మెజార్టీతో విజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలను అందుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని
ఆ భగవతి కృపా కటాక్షాలతో మొత్తం అందరూ కూడా అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మన దేవారం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవారం మండలం నుంచి ముఖ్య నాయకులందరూ కూడా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ పార్టీకి ప్రజాబలం పుష్కలంగా ఉంది. దాంతోపాటు దైవ బలం కూడా అనుగ్రహించాలని సంకల్పంతో ఈరోజు భీమవరం మండలం నుంచి ముఖ్య నాయకులందరం కూడా సుమారు 100 మంది ఈరోజు భీమవరంలో వెంచేసినటువంటి మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి అందరం కూడా వెహికల్స్ మీద ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అలాగే ఇక్కడ మన స్థానికంగా మన గంధి శ్రీనివాస్ గారు గెలుపు కోసం విజయం కోసం స్వామివారి ఆశీస్సులు, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి గూడూరు ఉమాబాల గారి విజయం కోసం, అలాగే మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం సిద్ధించాలని కోరుతూ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ కలిసెళ్ళటం జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మన గౌరవ శాస్త్రులు గణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మన గురు మహబాల గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అఖండ విజయం సాధించాలనే సంకల్పంతో మన భీమవరం మండలం ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు నా మావళ్ళమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, ఇక్కడి నుంచి అందరూ కూడా చింతలపతి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ప్రతి ఎన్నికలకి కూడా సెంటిమెంట్గా అందరూ కూడా ఈ కౌంటింగ్ ముందు అక్కడికి వెళ్ళి స్వామివారు ఆశీర్వదం, ఎందుకంటే ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అధికారంలోకి వచ్చి అయితే పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగును నింపాలంటే ఏ పార్టీ ఏ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మంచి ప్రభుత్వం స్థాపించాలని చెప్పి ప్రజలందరూ కూడా వారు తిరిగి ఓటింగ్ కూడా వేస్తున్నారు. ఏదైతే ప్రజాబలం ఉందో ప్రజా ఆశీస్సులు ఉన్నాయో అదేవిధంగా దైవాశీస్సులు కూడా కావాలని చెప్పి వీరందరూ కూడా ఈ రోజున ఈ సెంటిమెంట్గా బయలుదేరడం జరుగుతూ ఉంది. అందరూ కూడా వీరిని ఆశీర్వదించి ముందుకు పంపడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ శాసనసభ్యులు జగన్ శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గురు గోపాల్ గారు కూడా విజయం సాధించి మళ్ళీ అందరూ కూడా విజయోత్సవం సిద్ధంగా ఉండాలని చెప్తే అందరూ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.